హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఇవాల్టి మన టాపిక్ నిద్ర బాగా పట్టడానికి కొన్ని చిట్కాలు. నిద్ర సుఖమెరగదంటారు, అయితే సుఖవంతంగా పడుకున్న చాలా మందిని వేధించే సమస్య నిద్రలేమి. అర్ధరాత్రి వరకు ఎడతెగని ఆలోచనలతో సతమతం అవుతూ ఉంటారు. శారీరక మరియు మానసిక సమస్యలు, ఉద్యోగంలో ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, ఇలా అనేక కారణాల వల్ల నిద్రకు దూరం అవుతూ ఉంటారు. అయితే కొన్ని టిప్స్ ను పాటించటం వల్ల నిద్రలేమి సమస్యను చాలా వరకు తగ్గించుకోవచ్చు. ప్రతిరోజు రాత్రిపూట ఒక టైం కి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. అలాగే ఒక టైం కి నిద్రలేవటం అలవాటు చేసుకోవాలి. ఇలా నిర్దిష్టమైన సమయాన్ని పాటించడం వల్ల కొన్ని రోజులకు శరీరం ఆయా సమయాలకు అలవాటు పడుతుంది. బెడ్రూమ్ ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉండేలా చూసుకోండి. బెడ్రూమ్ లో టీవీ సౌండ్ సిస్టంలు లేకుండా చూసుకోండి. అలాగే బెడ్రూమ్ లోపలి గోడలకు లేత రంగుల పెయింటింగ్ ఉండేలా చూసుకోండి. అలాగే మనస్సుకు నచ్చే సంగీతం తక్కువ సౌండ్ తో వినవచ్చు. పడుకునే ముందు కాఫీ టీ లాంటి వాటికి దూరంగా ఉండండి, ఎందుకంటే కాఫీలో ఉండే కెఫిన్ శరీరానికి ఉత్సాహాన్నిస్తుంది. కాబట్టి పడుకునే ముందుగా కాఫీ తాగకపోవడమే ఉత్తమం. అలాగే బెడ్ పైకి చేరుకున్న తర్వాత ఆలోచనలకు స్వస్తి చెప్పండి, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చటి నీటితో స్నానం చేయటం అలవాటు చేసుకోండి. వేడి నీరు శరీరాన్ని అలసట నుండి దూరం చేస్తుంది. అలాగే పడుకునే ముందు గోరువెచ్చటి పాలు త్రాగటం వల్ల కూడా మంచి నిద్ర పడుతుంది. అలాగే జీవిత భాగస్వామితో పాల్గొనే శృంగారం వల్ల కూడా నిద్రలేమి సమస్యను తొలగించుకోవచ్చు. పగటిపూట నిద్రకు స్వస్తి చెప్పండి. మనలో చాలా మందికి పగటిపూట ఎక్కువగా నిద్రపోవటం అలవాటుంటుంది. దీని కారణంగా రాత్రి సరిగ్గా నిద్ర పట్టదు. అందువల్ల పగటిపూట నిద్రపోవడాన్ని తగ్గించటం మంచిది. వీలైనంత వరకు రాత్రిపూటే నిద్రపోవడానికి ప్రయత్నించండి. బెడ్రూమ్ గది చీకటిగా ఉండేలా చూసుకోండి, ఎందుకంటే నిద్రకు అవసరమైన హార్మోన్లు చీకటి సమయంలోనే మన శరీరంలో విడుదలవుతుంది. అందువల్ల వీలైనంత వరకు బెడ్రూమ్ ను చీకటిగా ఉండేలా చూసుకోండి. అలాగే పడుకునే ముందు 2 గంటల ముందుగానే భోజనాన్ని ముగించడం మంచి అలవాటు. తిన్న వెంటనే నిద్రకు ఉపక్రమించడం అంత మంచి అలవాటు కాదు. అంతేకాకుండా నిద్రలేమితో బాధపడేవారు రాత్రిపూట స్మోకింగ్ లేదా డ్రింకింగ్ కు దూరంగా ఉంటేనే మంచిది. నికోటిన్ నిద్ర పట్టడాన్ని ఆలస్యం చేస్తుంది. నిద్ర కోసం నిద్ర మాత్రల జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. నిద్ర మాత్రలు తాత్కాలికంగా నిద్రను కలిగించినా అదే అలవాటుగా మారుతుంది. నిద్ర మాత్రలు సహజమైన నిద్రను దూరం చేస్తాయి. డాక్టర్ సూచనల మేరకు నిద్ర మాత్రలు వాడటం మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో కొత్త వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను ప్రతిరోజు రాత్రి 9:30 గంటలకు. అప్పటి వరకు సెలవు. బాయ్, టేక్ కేర్.